think so. So, adi party office niche announcement vastadi. And alage mandi pettol toti lopala kalapadam jarigindi. Chaala rojula tarvata kodal nani garu kanubabu garu kondamandi sodarulu nenu elli canvas chesina kondamandi emmelelu lopala kalapadam jarigindi. So idi prasthanam ite inka సార్ పార్టీ కోసం మీరు చాలా కష్టపడ్డారు, ఎన్నికల ముందు ప్రచారం చేశారు, మీ మనసులో ఉన్న మాట సీఎం గారికి ఏం చెప్పారు, మీరేం చెప్పారు? నేను ఎప్పుడు ఏమి ఆశించలేదండి, ఆశించకుండా నేను పార్టీలోకి వచ్చాను అంతే తప్ప నాకేదో పదవి ఇస్తేనే నేను పార్టీకి వచ్చి నేను సేవ చేస్తాను అని నేను చెప్పలేదు. నేను గతంలో కూడా చెప్పున్నాను, వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకముందు నుంచి ఆ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉంది. నేను ఇంటికి వెళ్ళేవాడిని. అలాగే 2004లో వారు పాదయాత్ర చేసిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత నేను మళ్ళీ వారిని కలవటం జరిగింది. సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్ గారితో అప్పటి నుంచే నాకు పరిచయం ఉంది. ఇప్పుడు ఏదో కొత్తగా నాకు ఈ మొన్న ఎలక్షన్లో పరిచయం కాదు, వారి చాలా పాత పరిచయం. అండ్ అలాగే నేను ఒక వారం హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చి కలిసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ గురించి పాతోళ్ళ గురించి అడగడం కూడా జరిగింది. సో ఎందుకంటే అప్పుడు వేరు, బట్ ఇప్పుడు ఒక సేమ్ పొజిషన్లో ఉండగా అంత అందరూ తొందరగా మనం వెళ్ళి ప్రతిసారి కలవాలని ఉండదు. ఎందుకంటే రోజుకి కొన్ని వందల మంది వారితో అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఏదేమైనా ఎప్పుడైనా సరే కాల్ చేసేసారి అలా కలవాలా అనుకుంటే సో ఇమీడియట్గా మేము అడిగిన ఒక 4-5 రోజులకి మమ్మల్ని పిలిచి చెప్పు ఏంటి ఎలా ఉన్నావు ఏంటి అని మా మంచి బాగా అన్ని కనుక్కోవటం జరుగుతుంది. అండ్ ఇంకా వారి గురించి చెప్పాలంటే నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి నాకు పరిచయం, అంటే మా మ్యారేజ్ కాదు సార్ మ్యారేజ్. సో అలాగే రీసెంట్గా మాది మ్యారేజ్ డే, ఆ రోజు వచ్చి కలుద్దాం అనుకున్నాం కానీ బట్ ఏంటంటే కొంత అర్జెంట్ మీటింగ్ ఉండి వెళ్ళటం వల్ల కలవలేదు. మా వైఫ్ ఎప్పటి నుంచో అడుగుతుంది సార్తో ఫోటో దిగాలని, సో ప్రామిస్ చేశా సార్ ఇలాగా ఫ్యామిలీతో వస్తున్నాను, ఒక ఫోటో ఉంటే తొట్టలేదు ఇలా తీసుకురా అని చెప్పి చెప్పడం జరిగింది. 1999లో కన్నుల కప్పున్నాం, అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతున్నాం. మాకు కొత్తగా వచ్చింది కదా, అప్పుడు అలా చెప్పుకోవాలంటే ఇండస్ట్రీ 43 ఇయర్స్, రాజకీయం వచ్చి 23 ఇయర్స్. సార్ వచ్చే గుడ్ న్యూస్ అలీ గారు ఊహించిందా ఊహించండి? అదే అంటే నాకు కూడా తెలియదు, టైం లేదని నేను నాకు ఆఫర్ చేశానమ్మా, ఇది మాత్రం వాస్తవం, నాకు టైం లేదని నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనం వెళ్ళాలి, అంతే తప్ప మన ఫేస్ వాల్యూ మీద ఏదో ఓటేస్తారు అని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే అక్కడ కష్టాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే ఈ ఫీల్డ్కి రావాలి. సో వన్స్ ఇక్కడికి వస్తే షూటింగ్స్ అనేది డెఫినెట్గా దానికి మనం పక్కన పెట్టి చేయాల్సి వస్తుంది. సో అందుకోసం నేను అదేమి చర్చల్లో ఇప్పుడు రాజకీయ అంశాలు మాట్లాడారు, సినిమాకి సంబంధించిన అంశాలు మాట్లాడారు, ఇప్పుడు సీఎం మొన్న సీఎం సినిమా గురించి మాట్లాడామండి. ఈ రోజు అయితే జస్ట్ కలవడానికి వచ్చాను కాన్ఫరెన్స్, బట్ ఇక్కడి నుంచే మీకు న్యూస్ నాకంటే ముందు మీకే అందుతుంది, ఇది మాత్రం వస్తుంది. అదే అంటున్నాం కదమ్మా, అది 2 వీక్స్. అంటే సీఎం గారు మీకు ఏమన్నా అట్లా సంకేతాలు ఇస్తారో మాట్లాడారా? అలాగే సార్, మన చిరంజీవి గారితో పాటు కొంతమంది ప్రముఖ అంటే ఏపీలో అది వాంటెడ్గా కావాలని చేసింది కాదండి. ముందుకంటే థియేటర్స్లో టికెట్స్ తగ్గించాలని, సామాన్య మానవుడి దగ్గర ఉండాలని కోసం ఇది చెప్పారు. బట్ ఏంటంటే 1 కోటి రూపాయలు తీసిన సినిమాకి 100 కోట్లు తీసిన సినిమాకి చాలా తేడా ఉంటుంది కదా. సో అందుకోసం చిన్న సినిమాకి కూడా లాభం ఉంటుంది, పెద్ద సినిమాకి కూడా లాభం ఉంటుంది. మా ఇండస్ట్రీకి ఏదన్నా చేస్తే బాగుంటుందని కొంతమంది ప్రముఖులు పెద్దోళ్ళు రావటం అడగటం, నేను మేనేజర్ని ఇలా సీఎం గారు కానీ అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుందని నమ్మకం. తెలుగు ఇండస్ట్రీ 2 రాష్ట్రాల్లో ఉంది, తెలంగాణలో కూడా ఇటువంటి సంస్కరణ తీసుకురావాలని మీరు అనుకునే ఈ సంస్కరణ తీసుకురావాలని అడుగుతారు? అక్కడ రాజకీయ సార్, ఇక్కడ రాజ్యాంగ నుంచి పార్టీ ఆఫీస్ నుంచి